ఒకప్పుడు బ్రహ్మానందం పేరు చెప్పగానే జనాలు నవ్వుకునేవారు. కానీ ఇప్పుడు ఆయన హవా బాగా తగ్గిపోయింది. మధ్యలో సప్తగిరి వచ్చాడు. కానీ సడన్ గా ఆయన హీరో వేషాలు వెయ్యటంతో సప్తగిరి హవా కూడా అలా మొదలయ్యి ఇలా తగ్గిపోయింది. ఇప్పుడు వెన్నెల కిషోర్ తన జోరును చూపిస్తున్నాడు. కెరియర్ మొదట్లో బాగానే నవ్వించిన మధ్యలో తగ్గించేశాడు. మళ్ళీ ఇప్పుడే తెగ నవ్విస్తున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా కేశవ, లేటెస్ట్ గా రారండే వేడుక చూద్దాం సినిమాలు వెన్నెల కిషోర్ కామెడీ బాగా హైలైట్ అయింది. ప్రస్తుతం వెన్నెల రెమ్యునరేషన్ బాగా పెంచినట్లు తెలుస్తుంది. మొదట్లో 50,000 వరకు తీసుకునేవాడట వెన్నెల. ఇప్పుడు అమాంతం 5 రేట్లు పెంచాడని తెలుస్తుందన్నమాట. అంటే దాదాపుగా రోజుకు 2.5 లక్షలు అన్నమాట. ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నా కూడా ఆయన కాల్ షీట్ దొరకని పరిస్థితి. మరి వెన్నెల జోరు ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాల్సిందే. కామెడియన్స్ గా ఇండస్ట్రీకి పరిచయమై హీరోగా ఎదగాలని కొంతమంది కామెడియన్స్ రాంగ్ స్టెప్స్ తీసుకున్నారు. మరి వెన్నెల కిషోర్ కూడా అలాంటి ప్లాన్ వేసే ఉద్దేశం ఉంటే కాస్త ఆలోచించి స్టెప్ వేస్తే బాగుంటుందేమో.